नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी संदीप। सो मन खैरताबाद बड़ा गणेश दग्गरिकि वच्चेसना। ई रोज डेट जुलाई 30 अंड इंका मन फेस्टिवल 51 डेस अयिते उंदि। अंड निन्न मार्निंग वच्चि मनं ओक अपडेट इच्चिनुंडि, निन्न नुंचि इप्पुडु वरकु एमेम पनिलनि एंदनेदि मोत्तं मनं ई वीडियोलो कवर चेद्दां। ई रोज क्वेश्चन वच्चेसि मन खैरताबाद गणेश चैर्मन गारि पेरु अयिते मीरु ई रोज सारी आन्सर चेयाल्सिंदि। सो कामेंट लो गुद्दि पडेसिरि, मन चैर्मन गारु अयिते लास्ट इयर चनिपोयारु। सो विषयं मन अंदरिकि तेलुसु। सो आन्सर अयिते मीरु कामेंट लो गुद्दि पडेसिरि। चलो पोयि फटाफट एमेम पनिलनि एंदनेदि मोत्तं मनं कवर चेद्दां। अंदर की वेरी वेरी गुड मॉर्निंग। सो मॉर्निंग व्यू इट्लुंदी अंड पोयि फटाफट एमेम पनलैना एम कथ अयिंदने मोत्तं चूद्दाम। अंड मन वेल्डिंग नागबाबू टीम अयिते ब्रेकफास्ट चेसुकोनी मल्ली वर्क अनेदी स्टार्ट चेशारु। इंका पोयि वर्क अपडेट्स एमुन्नायि एम कथ मोत्तं चूसेदाम। ఒకసారి మనం స్వామివారి పాదాల దగ్గర చూద్దాం ఏమైనా పని అయిందో లేదని. సో ఇది స్వామివారి పీఠం. సో ఇక్కడ కింద చూసుకుంటే మనకైతే వర్క్ అనేది ఏం జరగలేదు. సో పని మొత్తం మనకు పైనే జరుగుతుంది. సో స్వామివారి చేతులు బొజ్జ దగ్గరనే మనకు పని అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మనకు కింద నుంచి ఇంకా మనకి ఏం కనబడదు. మనం ఏం చూడాలన్నా మొత్తం పైనుంచి పోయి చూడాలి. ఒకసారి ఇక మన స్వామివారి రైట్ సైడ్ మండపంలో చూసుకుంటే మన శేషన ఫ్యామిలీ ఉన్నాయి కదా, అవి తీసి పక్కకు పెడతారు. పైన కి షిఫ్ట్ చేస్తారు, ఎందుకంటే వెల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. పైన తీసుకోవద్దురానా, పైన్గా పైన్కి తీసుకోవద్దురంట. సో మన కార్పెంటర్స్ టీమ్ అన్ననే లీడ్ చేస్తారు టీమ్ని మొత్తం. పైన తీసుకుపోయి మనకు వెల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు సెకండ్ ఫ్లోర్కి షిఫ్ట్ చేస్తారు మొత్తం. ఎగ్జాక్ట్లీ స్వామివారి వెనకాల కిరీటం పార్ట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో స్వామివారి హెడ్కు వెనకాల కిరీటం ఉంటుంది. సో వెనకాల బాగా మనకు వెల్డింగ్ అనేది జరుగుతుంది. సో మన అన్న అన్నలు అయితే వెల్డర్స్ వర్క్ స్టార్ట్ చేశారు. సో స్వామివారి చేతులు అయితే ఫిక్స్ అయినాయి, మీకు కనబడుతుంది కదా, ఇంకో చేతులు అయితే ఫిక్స్ అయినాయి. సో స్వామివారి బాడీ వెల్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం గంభీరంగా కనబడుతున్నాడు మన గణపతి చూడనికే. చెస్ట్ కానీ ఇప్పుడు ఇన్ని రోజులు మనకైతే అంత కనబడలేదు, ఇప్పుడు అయితే క్లియర్గా కనబడుతుంది. చూసుకోవచ్చు ఇవిగా కనబడుతుంది స్వామివారి బాడీ. చేతులు అయితే ఫిక్స్ అయినాయి. ఇంకా మనం పైన పోయి చూద్దాం. రెండు చేతులు నాలుగు చేతులు అయితే ఫిక్స్ అయిపోయినాయి స్వామివారిది. సో నాకైతే క్లియర్గా కనబడుతుంది. మీకు సెకండ్ ఫ్లోర్ పోయి చూపిస్తాను, మీకు కూడా కనబడుతుంది. మన శేషునాగు పాములు అయితే పైనకి షిఫ్ట్ చేస్తారు. చాలా బరువు ఉన్నట్టుంది. మధ్యలో పెద్ద రాళ్ళు వేసారు కదా. హైట్ కూడా మస్తు ఉంది, దాదాపుగా 7 to 8 feet ఉంటుంది అనుకుంటా. మస్తు పెద్దగానే ఉంది పాము కూడా. ఈసారి పాములు పెద్దగా ఉంటున్నాయి, ఎందుకంటే లాస్ట్ టైం మనకు శేషనాగ పాములు చిన్నగా ఉంటుండే, ఈసారి పెద్దగా చేశారు. 7 శేషనాగ పాములు. సో పైనకి మోసుకుపోతారు, ఇట్లా తీసుకుపోతున్నాను. ఇప్పుడు మన పాముని తాడుతోటి పైనకి గుంజుతారు. సో పైన ఆల్రెడీ ఒక పాముని గుంజుతారు చూడొచ్చు, అక్కడ కనబడుతుందా ఒక పాముని తాడుతోటి గుంజుతారు. ఇక మన శేషనాగ పాము అయితే పైనకి పోతుంది. సో నిజంగా పామును గుంజినట్టు అనిపిస్తుంది. సో అంత డీటెయిల్గా చేసారు మన వాళ్ళు అయితే. సో పైనకి అయితే వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ మన తిందున్న పామును కూడా గుంజుతారు. ఇప్పుడు మనకి ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే మొత్తం పని చేస్తారు, ఎందుకంటే ఇక్కడ మొత్తం జామ్ అయిపోతుంది. సో డ్రైనేజ్ మొత్తం క్లియర్ చేస్తారు. ఇక్కడ మీకు బోర్డు కనబడుతుంది కదా, మన రాజ్కుమార్ అన్న పెట్టించిండు. సో మన వరంగల్ డిస్ట్రిక్ట్ ములుగు గ్రామానికి చెందిన ఊళ్ళని మునిగిపోయినాయి కదా, సో వాటిని ఊళ్ళని కొంచెం ఆదుకోవాలనే ఉద్దేశంతో మనకు రాజ్కుమార్ అన్న పెట్టిండు ఇక్కడ. ఇలాంటి విషయంలో రాజ్కుమార్ అన్న అయితే ముందుంటాడు. సో తిన్న మనకు సుదర్శన్ రాజ్కుమార్ అని వాళ్ళ నాన్నగారి పేరు వేసిండు మన గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్. సో నెంబర్ కూడా ఇచ్చిండు, ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే అన్నకు ఫోన్ చేయొచ్చు. సో అన్న వాళ్ళకు సహాయం చేస్తాడు మీరు ఇచ్చిన ఏమైనా ఫండ్స్ తోటి. సో పైన వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో స్వామివారి వెనకాల వాతావరణం అన్నమాట మనం చూసేది. మన శేషుపాములు అయితే పైనకి షిఫ్ట్ చేస్తారు, తాళ్ళతోటి కడుతూ చూసుకోవచ్చు. సో మన శేషనాగ పాము అయితే మీదికి పోతుంది.
కార్పెంటర్స్ మొత్తం తాళి కట్టి మీరు గుంజుతారు. మస్తు బరుగుంది ఎందుకంటే మధ్యలో రాడేసారు కదా. మన స్టేషన్ ఉపం అయితే పైకి షిఫ్ట్ అయిపోయింది. మొత్తానికైతే పైన గుంజీరు మస్తు బరుగుంది. ఓ 7 మంది అయితే గుంజనిక ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే లాక్కూరు పైంటి లేదా మళ్ళీ చింత పట్ట మన పామ్ అయితే పైనకి షిఫ్ట్ అయింది. మళ్ళీ ఆడికేని మళ్ళీ పైనకి షిఫ్ట్ చేస్తారు. పైన మన అక్కడ జెండా కనబడుతుంది, ఆ జెండా కాడికి తీసుకుపోతారు. కనబడుతుంది కదా మనకు స్వామివారి వెనకాల కిరీటంకి అయితే మనకు వెల్డింగ్ అనేది జరుగుతుంది. వెనకాల కిరీటం ఫిక్స్ అయిపోయింది. సో పైనకి వెళ్ళి డీటెయిల్గా తీద్దాం అనుకున్నా బట్ సంతి పంక లోనిస్తలేడు. సో పైనకి ఈరోజు నుంచి ఇవ్వని పోని అంటుండు. ఎందుకంటే పైన పోయి మళ్ళీ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళకేం డిస్టర్బెన్స్ కలగకుండా మళ్ళీ తిన్నా కూడా పడితే మళ్ళాకు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక మీదకి ఎవ్వరిని పైనకి రాని అని అన్నాడు. ఏదన్నా తిందకనే తీసుకోవాలని చెప్పిండు. సో ఇది స్వామివారికి వెనకాల కిరీటం వరకు అయితే మనకు వెల్డింగ్ జరుగుతుంది. అండ్ స్వామివారికి 4 చేతులు అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా చేతులకు వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. చాలా చూసారు కదా భాయ్, ఇది మన హైదరాబాద్ గణేష్ చేతి కదా. సో మార్నింగ్ అప్డేట్ అనమాట. సో మోస్ట్లీ స్వామివారికి 4 చేతులు అయితే ఫిక్స్ అయిపోయినాయి. అండ్ మన శేషన్ ఉపంలో అయితే పైనకి తీసుకుపోయారు. సో మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఏమైనా ఏమైనా ఏం కొత్త మొత్తం మనం కవర్ చేద్దాం. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. ఇట్లానే సపోర్ట్ చేసి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఉంటుంది మన అందుకే జస్ట్ గణేష్. బాయ్ బాయ్.